Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about, sir? We are going to discuss about criminal rules of practice, right sir? Sir, chapter number 1 అయిపోయింది, chapter number 2 కూడా అయిపోయింది, chapter number 3 లో కూడా rule number 30 వరకు అయిపోయింది సార్. ఈరోజు మనం ప్రాపర్గా క్లారిటీగా chapter number 3 క్లోజ్ చేసేస్తాం సార్. సో chapter number 3 టాక్స్ అబౌట్ వాట్ సార్? ఇన్వెస్టిగేషన్. ఎన్ని రూల్స్ ఉన్నాయి సార్? రూల్ నెంబర్ 24 నుంచి రూల్ నెంబర్ 35 వరకు ఉన్నాయి. ప్రీవియస్ క్లాస్లో రూల్ నెంబర్ 30 వరకు అయిపోయింది, రైట్ సార్? ఇఫ్ యూ క్యాన్ రిమెంబర్ సార్, రైట్ సార్? ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు కవర్ రూల్ నెంబర్ 31 టు రూల్ నెంబర్ 35. సార్, ఫైవ్ రూల్స్ కోసం క్లాస్ కావాలా? మ్యాండేటరీగా కావాలి సార్. వెరీ 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 ఇంపార్టెంట్ రూల్స్ సార్. సార్, ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే ఐఎమ్ టెలింగ్ యు నో సార్, సూపర్ డూపర్ డూపర్ ఇంపార్టెంట్ సార్. ప్రాక్టికల్ లైఫ్లో, రియల్ లైఫ్లో, వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్ట్స్ యాజ్ వెల్, ఇట్ ఈస్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్ సార్. సార్, ఇన్వెస్టిగేషన్తో రిలేటెడ్ రూల్స్ అంటేనే చాలా ఇంపార్టెంట్, రైట్ సార్? చలో ఎక్కువ మాట్లాడుకోవచ్చు సార్, రైట్? చలో లెట్స్ స్టార్ట్ ద సెషన్ సార్. రూల్ నెంబర్ 31 దేని గురించి మాట్లాడుతుంది సార్? రిక్విజిషన్స్ ఫర్ కన్ఫెషన్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. రిక్విజిషన్ కన్ఫెషన్ కోసం ఎవరికి చేయాలి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు ఎప్పుడు డేట్ ఇస్తారు? థర్డ్ పాయింట్, ప్రాపర్గా కన్ఫెషన్ని రికార్డ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా స్టేట్మెంట్ విట్నెసెస్ రికార్డ్ చేసేటప్పుడు కానీ పోలీసు వాళ్ళు ఉండాలా ఉండకూడదా, వీటిలన్నిటి గురించి ఈ రూల్ పర్టికులర్గా మాట్లాడుతుంది సార్. సింపుల్ అండ్ క్లియర్ లాజిక్, రైట్ సార్? సో రూల్ నెంబర్ 31 ఏమంటుందంటే, సింపుల్ సార్, సెషన్ జడ్జ్ గారు ఉన్నారు కదా, సెషన్ జడ్జ్ క్లారిటీగా ఒక మెజిస్ట్రేట్ని నామినేట్ చేస్తారు. ఏం చేస్తారు సార్? నామినేట్ చేస్తారు, రైట్ సార్? ఈ జడ్జ్కి మాత్రమే, ఈ మెజిస్ట్రేట్ గారికి మాత్రమే క్లారిటీగా పోయి రిక్విజిషన్ పెట్టాలి. రిక్విజిషన్ దేనికి పెట్టాలి సార్? సార్, కన్ఫెషన్ని రికార్డ్ చేయడానికి, రైట్ సార్? విట్నెసెస్ ఒక స్టేట్మెంట్ని రికార్డ్ చేయడానికి, ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేయడానికి, ఈ మూడింటికి పెడతారు సార్. సింపుల్ రిక్విజిషన్. సింపుల్ అండ్ క్లియర్ లాజిక్. ఎవరికి పెడతారు సార్ రిక్విజిషన్? సెషన్ జడ్జ్ ఎవరినైతే నామినేట్ చేస్తారో ఆ మెజిస్ట్రేట్ గారికి రిక్విజిషన్ అనేది పెట్టడం జరుగుతుంది, రైట్ సార్? రిక్విజిషన్ దేనికోసం పెడతారు సార్? సార్, కన్ఫెషన్ని రికార్డ్ చేయడానికి, విట్నెస్ యొక్క స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయడానికి, అలానే ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేయడానికి. సింపుల్ అండ్ క్లియర్. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ వీఆర్ డన్ సార్. లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ, యూ విల్ గెట్ మోర్ క్లారిటీ, రైట్ సార్? ఆల్ రిక్విజిషన్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ or statement of witnesses or for holding identification parades shall be made to such magistrate as is nominated by the session judge. Hope I am clear with this. For particular police station, we are clear with this, right? Now let's come to the second point sir. Okay sir, requisition chestunnamu ee magistrate gariki, okay, clarity ga magistrate gar em chestaru sir? Date fix chestaru sir, proper ga oka date fix chestaru. ఎవరైతే విట్నెసెస్ ఉన్నారు చూడండి సార్, వాళ్ళకి సమ్మన్స్ కూడా ఇష్యూ చేసేస్తారు. ఏం చేస్తారు సార్ మెజిస్ట్రేట్ గారు? డేట్ ఫిక్స్ చేస్తారు, రైట్ సార్? మీ మ్యారేజ్ డేట్ కాదు సార్, రైట్ సార్? దిస్ ఈజ్ సపరేట్ డేట్ సార్, రైట్? ఫిక్స్ డేట్ అండ్ ఇష్యూస్ సమ్మన్స్. సింపుల్. ఇష్యూస్ సమ్మన్స్ టు హూమ్ సార్? టు ద విట్నెసెస్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. సో రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్ కోసం, స్టేట్మెంట్ ఆఫ్ విట్నెసెస్ కోసం, ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేయడం కోసం క్లారిటీగా ఏం చేస్తారు సార్? రిక్విజిషన్ పెట్టారు. రిక్విజిషన్ పెట్టిన తర్వాత మెజిస్ట్రేట్ గారు ఏం చేస్తారు? ప్రాపర్గా ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఒక డేట్ ఫిక్స్ చేశారు, సమ్మన్స్ ఇష్యూ చేశారు. టు హోమ్ సార్ విట్నెసెస్. వీఆర్ క్లియర్ విత్ దిస్? సెకండ్ పాయింట్ చదువుతాను, క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోండి. ఆన్ రిసీట్ ఆఫ్ సచ్ రిక్విజిషన్ ద మెజిస్ట్రేట్ షల్ ఇమీడియట్లీ ఫిక్స్ అ డేట్. డేట్ ఫిక్స్ చేశారు కదా సార్. సార్, ఇక్కడ క్యాలెండర్ బొమ్మ పెట్టాను సార్, ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దట్, రైట్? ఫర్ ద పర్పసెస్ అండ్ ఇష్యూ సమ్మన్స్ టు ద విట్నెసెస్. ఇష్యూ సమ్మన్స్ టు హూమ్ సార్? విట్నెసెస్. ఓకే, హోప్ యూఆర్ క్లియర్ విత్ దిస్. నెక్స్ట్ పాయింట్ సార్. ఓకే, రిక్విజిషన్ పెట్టారు, మెజిస్ట్రేట్ గారు డేట్ ఇచ్చేసారు, ఇష్యూ సమ్మన్స్ కూడా ఇష్యూ చేసేసారు. ఓకే, డన్. కన్ఫెషన్ ఎక్కడ రికార్డ్ అవుతుంది? స్టేట్మెంట్ ఒక విట్నెసెస్ది ఎక్కడ రికార్డ్ అవుతుంది? ఎక్కడ రికార్డ్ అవుతుందంటే ఇన్ ఓపెన్ కోర్ట్ సార్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఎక్కడ రికార్డ్ అవుతుంది సార్ రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ విట్నెసెస్? ఎక్కడ జరుగుతుంది? ఇన్ ఓపెన్ కోర్ట్ సార్, రైట్ సార్? ఓపెన్ కోర్ట్లో జరుగుతుంది, రైట్ సార్? దట్స్ వై హావ్ కెప్ట్ దిస్ ఇమేజ్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇది కోర్టులాగా భావించండి. వన్ మోర్ థింగ్ సార్. ఓకే, కన్ఫెషన్ని రికార్డ్ చేస్తున్నారు, స్టేట్మెంట్ ఒక విట్నెసెస్ ఒక స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. దరిదాపుల్లో పోలీసు వాళ్ళు కనిపించకూడదు, దరిదాపుల్లో కనిపించకూడదు, ఓకేనా?
పోలీస్ వాళ్ళు దరిదాపుల్లో కనిపించకూడదు, అందుకని ఇక్కడ క్రాస్ సింబల్ పెట్టాను సార్. ఓకే, దరిదాపుల్లో కనిపించకూడదు పోలీస్ వాళ్ళు. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. చలో లెట్ మీ రీడ్ థర్డ్ పాయింట్ ఫర్ యూ సార్. స్టేట్మెంట్ ఆఫ్ విట్నెసెస్ అండ్ కన్ఫెషన్ ఆఫ్ అక్యూజ్డ్ షెల్ బి రికార్డెడ్ ఇన్ ఓపెన్ కోర్ట్. ఏం రికార్డ్ చేస్తున్నారు సార్? స్టేట్మెంట్ ఆఫ్ విట్నెసెస్ అండ్ కన్ఫెషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఈజ్ గెటింగ్ రికార్డెడ్ వేర్? ఇన్ ఓపెన్ కోర్ట్, రైట్ సార్? ఇన్ ఓపెన్ కోర్ట్. అండ్ డ్యూరింగ్ కోర్ట్ అవర్స్ ఎక్సెప్ట్ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్, నో పోలీస్ ఆఫీసర్ షుడ్ బి అలౌడ్ టు బి ప్రెజెంట్ ఇన్ ద కోర్ట్ హాల్ ఆర్ ఇన్ విజిబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద విట్నెసెస్ ఆఫ్ ది అక్యూజ్డ్ వైల్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది కన్ఫెషన్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. చెప్పాను కదా సార్, పోలీస్ అనే పర్సన్ దరిదాపుల్లో కనిపించకూడదు, విజిబుల్ డిస్టెన్స్లో కూడా కనిపించకూడదు అంట, రైట్ సార్? సో వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ ఎవ్రీథింగ్ సార్, బట్ దిస్ టైమ్ ఓన్లీ విత్ ద ఇమేజెస్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ ఇన్ అ క్లీన్ మేనర్, దెన్ విల్ గో టు నెక్స్ట్ రూల్ సార్. సార్ ఒక్క రూల్ చదువుకుంటే ఆ రూల్ ఇక్కడ బ్రెయిన్లో ఇలా దిగిపోవాలి సార్, దాట్స్ వై ఆబ్వియస్లీ. సో కొంచెం ఎలాబరేటివ్గా చెప్తున్నాను ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ ఓన్లీ. సో ట్రై టు లిసన్ ఇట్. కావాలంటే 2x స్పీడ్లో పెట్టుకోండి కూడా వేయనొచ్చు, రైట్ సార్? మన యాప్లో కూడా ఆప్షన్ ఉంది, యూట్యూబ్లో కూడా ఆప్షన్ ఉంది, రైట్? సో యూ కెన్ మేక్ 2x స్పీడ్ యాజ్ వెల్, రైట్ సార్? సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. సార్ రిక్విజిషన్ పెట్టుకుంటారు సార్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ఫిట్నెస్ అండ్ ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేయడానికి. రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ విట్నెస్ ఒక స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయడానికి, ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేయడానికి, రైట్ సార్? ఇమ్మీడియట్గా పెట్టుకుంటారు. ఏ మెజిస్ట్రేట్కి పెట్టుకోవాలి? ఏ మెజిస్ట్రేట్ అయితే సెషన్ జడ్జ్ ద్వారా నామినేట్ చేయబడతారో వీళ్ళకే రిక్విజిషన్ పెట్టాలి. చలో ఓకే, రిక్విజిషన్ పెట్టేసుకున్నాము, డన్. నెక్స్ట్ మెజిస్ట్రేట్ గారు ఏం చేస్తారు? డేట్ ఫిక్స్ చేస్తారు, అందుకని ఇక్కడ క్యాలెండర్ పెట్టాను, డేట్ ఫిక్స్ చేస్తారు. సమ్మన్స్ కూడా ఇష్యూ చేస్తారు. ఎవరికి? విట్నెసెస్కి. సమ్మన్స్ ఇష్యూ చేస్తున్నారు విట్నెసెస్కి, రైట్ సార్? చలో డన్, ఇష్యూ చేసేస్తారు, డేట్ ఫిక్స్ చేసేస్తారు. ఇప్పుడు రికార్డింగ్ టైం వచ్చింది ప్రాపర్గా. ఓకే, కన్ఫెషన్ రికార్డ్ చేయాలి, స్టేట్మెంట్ ఆఫ్ విట్నెసెస్ రికార్డ్ చేయాలి. ఎక్కడ చేయాలి? ఇన్ ఓపెన్ కోర్ట్ ఇట్ షుడ్ హ్యాపెన్. ఇన్ వేర్? ఓపెన్ కోర్ట్. ఓపెన్ కోర్ట్లో ఏం జరగాలి? కన్ఫెషన్ని రికార్డ్ చేస్తాము ఆఫ్ అక్యూజ్డ్, ఆబ్వియస్లీ. విట్నెసెస్ ఒక స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తాము, రైట్ సార్? పోలీస్ వాళ్ళు మాత్రం దరిదాపుల్లో కనిపించకూడదు సార్, విజిబుల్ డిస్టెన్స్లో కూడా ఉండకూడదు, డన్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. చాలు, డన్ సార్. రూల్ నెంబర్ 31 అయిపోయింది సార్, లెట్స్ కమ్ టు రూల్ నెంబర్ 32. కన్ఫెషన్స్ గురించి మాట్లాడతారు సార్. పాయింట్ చూడండి సార్, 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్, 4 పాయింట్స్ ఉన్నాయి సార్. 1 slide, 2 slides, 3 slides. బట్ ఐఎమ్ టెలింగ్ యూ నో సార్, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. సార్ ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్ డూపర్ ఇంపార్టెంట్ సార్. సార్ ఒక అక్యూజ్డ్ వచ్చేసి తనకు తనకు ఓన్గా కన్ఫెస్ చేస్తున్నా అంటే చాలా పెద్ద విషయం సార్, అండ్ చాలా బురిడీలు కూడా జరుగుతాయి, చాలా మ్యానిపులేషన్స్ జరుగుతాయి. ఎవరైనా తనకు తనకు వచ్చి ఎందుకు కన్ఫెస్ చేస్తాడు? చేయరు కదా సార్. మూవీస్లో చూపిస్తుంటారు కదా, చేసిందొకడు వచ్చి కన్ఫ్యూజ్ చేసేవాడు వేరేవాడు, రైట్? చలో ఓకే. సో ఓకే, కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చాడు, రారా బాబు, నో ప్రాబ్లం. బట్ మెజిస్ట్రేట్ గారు ఏం చెప్తారంటే, బాబు చూడు, చూడు గుండు బాబు, అక్యూజ్డ్ బాబు చూడు, నీ మీద ఎటువంటి ఆబ్లిగేషన్ లేదు, నువ్వు మ్యాండేటరీగా మాట్లాడాలంటే రూల్ ఏం లేదు, మాట్లాడాలంటే ప్రాపర్గా మాట్లాడు, కన్ఫ్యూజ్ చెయ్యి, మాట్లాడాలి లేకపోతే మాట్లాడకు, నీ ఇష్టం అది, ఓకేనా? నీ మీద ఎటువంటి ఆబ్లిగేషన్ అయితే లేదు, నో ఆబ్లిగేషన్ ఈజ్ దేర్ ఆన్ యూ. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా బాబు, నీకు మాట్లాడాలని అయితే మ్యాండేటరీ ఏం కాదని క్లారిటీగా చెప్పేశారు కదా సార్. ఓకే, వార్నింగ్ కూడా ఇస్తారు సార్, క్లారిటీగా మ్యాండేటరీగా వార్న్ చేస్తారు, బాబు నేను నీకు చెప్పేస్తున్నాను మ్యాండేటరీగా, నీకు చెప్పాలంటే చెప్పు, లేకపోతే లేదు, నీ మీద ఎటువంటి ఒత్తిడి లేదు, ఎటువంటి ఆబ్లిగేషన్ లేదని చెప్పేస్తున్నారు. బట్ నువ్వేమైనా చెప్పావనుకో, అది ఫ్యూచర్లో నీ అగెయిన్స్ట్గా కూడా యూజ్ చేయొచ్చు. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. సింపుల్, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వార్న్ చేస్తారు. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? బాబు నువ్వు మాట్లాడంటే మాట్లాడు, లేకపోతే లేదు, నీ మీద ఎటువంటి ఆబ్లిగేషన్ లేదని క్లారిటీగా చెప్పేస్తారు. ఏం వార్న్ చేస్తారు సార్? బాబు నువ్వు ఏమైనా మాట్లాడావనుకో, అది ఫ్యూచర్లో నీ అగెయిన్స్ట్గా కూడా యూజ్ చేస్తాము అని క్లారిటీగా చెప్పేస్తున్నారు సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. నౌ లెట్ సీ. ఓకే, నో కన్ఫెషన్ షెల్ బి రికార్డెడ్. నో కన్ఫెషన్ అంటే ఇవన్నీ చెప్పేంతవరకంట కన్ఫెషన్ అసలు రికార్డే చేయరు. ఫస్ట్ ఇవన్నీ చెప్తారు మ్యాండేటరీగా, దాని తర్వాతనే కన్ఫెషన్ అవన్నీ పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఇవి చెప్పకుండా కన్ఫెషన్ తీసుకున్న తర్వాత ఇంక చెప్పినా వేస్టే కదా సార్. సింపుల్. ఓకే,
The magistrate has explained to the accused that he is under no obligation. Magistrate gari em chestunnaru sir, explain chestunnaru. Evariki sir, accused ki, ee gundu babu ki. Sir, address chusi meer andaza chesukondi sir. Okay. He is under no obligation. Clarity ki explain chestunnaru. Babu ni meeda etuvanti obligation ledu. To all to answer any question and that he is free to speak. Maatlaadante maatlaadu. Free. You are free. No obligation assuming. Or refrain from speaking as he pleases. తనేం మాట్లాడాలి కూడా అనుకోవట్లేదు అనుకోండి, అప్పుడు కూడా ఎటువంటి అప్లికేషన్ లేదు. ఆ మ్యాండేటరీగా మాట్లాడాలంటే అట్లా ఏం రూల్ లేదు సార్. నీకు మాట్లాడాలంటే మాట్లాడు, లేదు మాట్లాడాలని లేదు మాట్లాడుకు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్. ద మెజిస్ట్రేట్ హ్యాస్ వార్న్డ్ ద అక్యూజ్డ్. ఎక్స్ప్లెయిన్ అయిపోయింది సార్, వార్న్ చేస్తున్నారు ఇప్పుడు, రైట్ సార్. వార్న్ ద అక్యూజ్డ్ పర్సన్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు మేక్ హిమ్ అన్ అప్రూవర్ అండ్ దట్ ఎనీథింగ్ సెట్ బై హిమ్ విల్ బి టేకెన్ డౌన్ అండ్ దేర్ ఆఫ్టర్ బి యూజ్డ్ అగెయిన్స్ట్ హిమ్. సింపుల్ లాజిక్, రైట్? ప్రాపర్గా వార్న్ చేస్తున్నావు సార్, ఎటువంటి ఇంటెన్షన్ లేదు బాబు నేను అప్రూవ్ చేయడానికి. నువ్వు ఏదైనా మాట్లాడితే మాత్రం మ్యాండేటరీగా నీ అగెయిన్స్గా యూజ్ కూడా అవుతుంది సార్, అవుతుంది ఫ్యూచర్లో. సో జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రాపర్గా మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడకు చెప్తున్నాం, రైట్ సార్? చలో, ఫస్ట్ పాయింట్ వీఆర్ డన్ సార్, ఓన్లీ ఫస్ట్ పాయింట్ వీఆర్ డన్. చలో, లెట్స్ కమ్ టు సెకండ్ పాయింట్ నౌ. చలో, ఓకే, మన మెజిస్ట్రేట్ గారు ఎక్స్ప్లెయిన్ చేసేసారు, వార్న్ కూడా చేసేసారు. అయినా మన మెజిస్ట్రేట్ గారికి ఏదో డౌట్ ఉన్నాయి. ఈ మనిషి ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అసలు ఈ మంచి కన్ఫెషన్ తీసుకోవాలన్నా వద్దా. ఓకే, కొంచెం డౌట్ వచ్చింది మన మెజిస్ట్రేట్ గారికి. వచ్చింది కదా డౌట్. గుండుబాబుతో మళ్ళీ క్వశ్చన్లు అడుగుతారు. గుండుబాబు అంటే అక్యూజ్డ్ సార్. ఓకే, సో ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ బిగినింగ్, ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ద లెక్చర్స్ ఆబ్వియస్లీ యూల్ అండర్స్టాండ్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ గుండుబాబు. ఓకే, చలో, ప్రాపర్గా కన్ఫెషన్ రికార్డ్ చేసే ముందర కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు సార్ ఈ అక్యూజ్ తోటి. ప్రాపర్గా కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఏమని క్వశ్చన్స్ ఇస్తారు? బాబు, నీతోటి పోలీసు వాళ్ళకి ప్రీవియస్లీ ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి? ఎప్పుడు నిన్ను ఫస్ట్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు నిన్ను పోలీసు వాళ్ళు? సెకండ్, ఎన్నిసార్లు తరచుగా నిన్ను క్వశ్చన్లు ఇస్తారు? నిన్నే దీనికన్నా ముందల, అంటే అఫీషియల్ కస్టడీలో తీసుకునే ముందల ఎప్పుడైనా బంధించి పెట్టారా నిన్ను, రైట్ సార్? ఫోర్త్ పాయింట్ సార్, నిన్నేమన్నా పోలీసు వాళ్ళు బలవంతం చేస్తున్నారా, చెప్పు కన్ఫెషన్ ఈ అని ఏమని చెప్తున్నారా? ఫిఫ్త్ పాయింట్, పోలీసు వాళ్ళు ఏమైనా కొట్టారా, బూతులు తిట్టారా నిన్ను, దానివల్ల నువ్వు ఏమైనా కన్ఫెషన్ ఇస్తున్నావా? ఫిఫ్త్ పాయింట్ అండ్ సిక్స్త్ పాయింట్, వాట్ ఎవర్ పాయింట్ ఇట్ మే బి, రైట్ సార్? సో ఏబిసిడిఈ పాయింట్స్ అయిపోయాయి సార్, రైట్ సార్? ఎఫ్ పాయింట్ కూడా అయిపోయింది, అంటే ఇల్ ట్రీట్మెంట్, అంటే కొట్టారు కొట్టలేదు లేకపోతే ఏదైనా ఇల్ ట్రీట్మెంట్, బూతులు తిట్టారు లేకపోతే బుట్టులతో తన్నారు, వాటెవర్ ఇట్ మే బి, ఇల్ ట్రీట్మెంట్ ఏమని ఇచ్చి నీతో బలవంతం ఏమని చేపిస్తున్నారా? లాస్ట్ పాయింట్ సార్, జీ పాయింట్ ఏంటంటే, నువ్వు ఏదైతే చెప్తున్నావు చూడు, ప్రాపర్గా మళ్ళీ చెప్తున్నా నీకు, నీ అగెయిన్స్గా ట్రయల్లో కూడా యూజ్ అవుతుంది. సింపుల్ అండ్ క్లియర్ లాజిక్, రైట్ సార్? మళ్ళీ మీకోసం పాయింట్స్ చదువుతాను సార్, ఇంగ్లీష్లో చదువుతాను, రైట్ సార్? బిఫోర్ రికార్డింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్, క్లారిటీగా చదువుతున్నాను చూడు సార్. Before recording a statement, the magistrate shall question the accused. Properga magistrate garu record chese mundala accused ni konni question lestaru. Magistrate gariki doubt ostene, okay na, vachina rapani kuda adugutarle ankonde, okay? Shall question the accused in order to ascertain the exact circumstances in which his confession is made. Ante ఆ కన్ఫెషన్ చేయడానికి ఎగ్జాక్ట్ సర్కమ్స్టాన్సెస్ తెలుసుకోవడానికి ఇలాంటి క్వశ్చన్లు ఇస్తారు సార్, రైట్ సార్? అండ్ ద ఎక్స్టెంట్ టు విచ్ ద పోలీస్ హ్యాస్ హ్యావ్ రిలేషన్స్ విత్ ద అక్యూజ్ బిఫోర్ ద కన్ఫెషన్స్ ఇస్ మేడ్. కన్ఫెషన్ చేసే ముందల పోలీస్ వాళ్ళుకి అక్యూజ్డ్కి ఎట్లాంటి రిలేషన్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి క్వశ్చన్స్ ఏమో ఉంటాయి సార్. ఏ పాయింట్ నుంచి ఎఫ్ పాయింట్ వరకు ఉంది సార్, ఏబిసిడిఈఎఫ్. బై మిస్టేక్లీ ఇఫ్ ఐ సెట్ జీ, ఆబ్వియస్లీ బై మిస్టేక్లీ ఇట్ హ్యాపెన్ సార్. A to F points ఉన్నాయి సార్, రైట్ సార్? ఫస్ట్ పాయింట్ చూడండి సార్, వెన్ డిడ్ ద పోలీస్ ఫస్ట్ క్వశ్చన్ యూ? పోలీస్ వాళ్ళు నిన్ను ఫస్ట్ ఎప్పుడు క్వశ్చన్ చేశారు అని అడిగారు, రైట్ సార్? ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్, హౌ ఆఫెన్ వేర్ యూ క్వశ్చన్డ్ బై ద పోలీస్? ఎన్నిసార్లు ఎంత తొందరగా నిన్ను క్వశ్చన్ వేయడం జరిగింది? ఓకేనా, అది కూడా హౌ ఆఫెన్ అంటే ఎంత రెగ్యులర్ ఇంటర్వెల్స్గా లేకపోతే రెగ్యులర్గా ఎన్నిసార్లు అంటే ఎంత తరచుగా, సింపుల్. ఓకే, were you detained anywhere by the police before you were taken formal custody and if so in what circumstances? Formal custody lo teeskune mundala ninne emanna detain chesara? Next point,
వర్ యు అర్జ్డ్ బై ద పోలీస్ టు మేక్ అ కన్ఫెషన్? పోలీస్ వాళ్ళు చెప్పటం వల్ల నువ్వు కన్ఫెషన్ ఇస్తున్నావా? వాళ్ళు ఏమైనా చెప్పారా, బలవంతం చేశారా? నెక్స్ట్, హ్యావ్ ద స్టేట్మెంట్ యు ఆర్ గోయింగ్ టు మేక్ బీన్ ఇండ్యూస్డ్ బై ఎనీ ఇల్ ట్రీట్మెంట్ అండ్ ఇఫ్ సో బై హూమ్? ఎవరైనా నేను కొట్టి నీతో చేపించారా? పోలీస్ వాళ్ళు కాదు, వేరే వాళ్ళని కొట్టచ్చు కదా సార్, బయట వాళ్ళు ఎవరైనా కొట్టచ్చు, కొట్టి చేపించచ్చు, లేకపోతే భయపెట్టచ్చు, నీ ఫ్యామిలీని చంపేస్తాం రే, లేకపోతే బూట్ కాల్తో తన్ని తన్ని చేపిస్తున్నారు సార్, ఫర్ ఎగ్జాంపుల్, రైట్ సార్. నెక్స్ట్, డూ యూ అండర్స్టాండ్ ద స్టేట్మెంట్ విచ్ ఆర్ అబౌట్ టు మేక్ మే బి యూజ్డ్ అగెయిన్స్ట్ యువర్ ట్రయల్? నువ్వు ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వబోతున్నావో అది నీ అగెయిన్స్ట్గా కూడా యూజ్ అవుతుంది అని నీకు తెలుసా అని అడుగుతున్నారు. సో ఈ పాయింట్లు ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి సార్, ఓకేనా? 100% బై హార్ట్ చేయాలంటే అవసరం లేదు సార్, చాలా లేమన్ పాయింట్స్ కదా సార్, ఈజీగా గుర్తుంటాయి. చలో రైట్ నెక్స్ట్, ఏదైతే మెజిస్ట్రేట్ గారు క్వశ్చన్స్ ఇస్తారో, ఏదైతే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఆన్సర్ ఇచ్చారో, అవన్నీ ప్రాపర్గా రికార్డ్ చేసుకుంటారు సార్. ఓకే, ఎందుకు రికార్డ్ చేస్తారు సార్? ఎందుకంటే వాలంటరీగా తన కన్ఫెషన్ తీసుకున్నారా లేదా అనేసి జడ్జి గారు కూడా క్లారిటీగా మెన్షన్ చేయాలి సార్. కొన్ని పాయింట్స్లో అది మెన్షన్ చేసేసి దాన్ని ప్రాపర్గా దాంతోపాటు ప్రీ అటెండెడ్ కూడా చేయాలి. ఏం చేయాలి సార్? అపెండెడ్ కూడా చేయాలి, దీంతోపాటు తగిలించాలనుకోండి, ఇంకో డాక్యుమెంట్ తగిలించాడు, లేకపోతే దీనికి ఎండింగ్లో రాశారు సంథింగ్. ఓకే, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒక మెమరండమ్ ఉంటుంది కదా, దాంతోపాటు అపెండెడ్ చేయాలి, రైట్ సార్? అపెండెడ్ చేయాలి. ఉపాయం క్లియర్ విత్ దిస్ సార్? ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు సార్? కన్ఫెషన్ వాలంటరీయా కాదా అని తెలుసుకోవడానికి చేస్తున్నారు సార్. తెలుసుకున్నారు మన మెజిస్ట్రేట్ గారు, ప్రాపర్గా తెలుసుకున్నారు, కన్ఫెషన్ ఈజ్ వెరీ మచ్ జెన్యున్ వాలంటరీ, ప్రాపర్గా రాస్తారు ఆయన ఏదైతే ఉందో అది కూడా ప్రాపర్గా రాసేసి మెన్షన్ చేసేసి దీంతోపాటు అపెండెడ్ చేసేస్తారు, అంటే దీంతోపాటు తగిలిచ్చేస్తారు. సింపుల్ అండ్ క్లీన్, హోప్ యూ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ సెయింగ్, రైట్ సార్? చలో ఇక్కడ దాకా అయిపోయింది సార్, ఈ పాయింట్ కూడా చదివేస్తాను మీకోసం, రైట్ సార్? దీస్ క్వశ్చన్స్ అండ్ ఎనీ అదర్స్ విచ్ మే సజెస్ట్ దెమ్ సెల్ఫ్స్ అండ్ ద ఆన్సర్స్ టు దెమ్ షెల్ బి రికార్డెడ్ బై ద మెజిస్ట్రేట్. నేను చెప్పాను కదా సార్, ఈ క్వశ్చన్స్ దీనికి ఒక ఆన్సర్స్, క్వశ్చన్స్ అండ్ వన్స్ అగైన్ సార్, అండ్ ఆన్సర్స్, రైట్ సార్? క్లారిటీగా ఒక ఫార్మాట్లో రాస్తారు సార్ ప్రాపర్గా. బిఫోర్ ద రికార్డ్స్ ద అక్యూజ్డ్ స్టేట్మెంట్స్ అండ్ షెల్ బి అపెండెడ్ టు ద మెమోరాండమ్ ప్రిస్క్రైబ్డ్ బై సెక్షన్ నెంబర్ 164(3) ఆఫ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, రైట్ సార్? ద మెజిస్ట్రేట్ షెల్ యాడ్ టు ద మెమోరాండమ్ అ స్టేట్మెంట్ ఇన్ హిస్ ఓన్ హ్యాండ్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఆన్ విచ్ హీ బిలీవ్స్ దట్ ద కన్ఫెషన్ ఈజ్ వాలంటరీ. అంటే సారీ, ఇప్పుడు జడ్జ్ గారు కానీ మెజిస్ట్రేట్ గారు కనిపిస్తుంది అనుకోండి, ఓకే ఫైన్, వాలంటరీ స్టేట్మెంట్ ఇస్తున్నా అంటే ఇదో ఒకటి బేసిస్ ఉంటాయి కదా సార్, ఏ గ్రౌండ్స్ మీద అలా అనుకుంటున్నారు ఆయన కానీ క్లారిటీగా రాసి దాని లోపల పెట్టాలి మ్యాండేటరీగా. అండ్ షెల్ నోట్ ద ప్రికాషన్స్ విచ్ యూ టుక్ టు రిమూవ్ ద అక్యూజ్డ్ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది పోలీస్ అండ్ టైమ్ గివన్ టు ద అక్యూజ్డ్ ఫర్ రిఫ్లెక్షన్. అండ్ జడ్జ్ మెజిస్ట్రేట్ గారు ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా అని క్లారిటీగా చూసుకుంటారు సార్. అలానే పోలీస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పక్కన పెట్టి అక్యూజ్డ్ ప్రాపర్గా బిహేవ్ చేయగలుగుతున్నాడు అవన్నీ క్లారిటీగా మెన్షన్ చేసుకుంటారు సార్, క్లారిటీగా చూసుకుంటారు, ఓకేనా? సి సార్, ఇవన్నీ పాయింట్లు ఎందుకు చేస్తున్నారంటే కన్ఫెషన్ అనేది వాలంటరీ ఉండాలి సార్, ఎవరో ఒత్తిడి వల్ల ఉండకూడదు సార్. ఒత్తిడి వల్ల అయితే ఆబ్వియస్లీ తన ఒక అమాయకుడు సార్, అమాయకుడికి శిక్ష పడిపోతుంది కదా. రియల్ కల్ప్రిట్ అనుకోండి సార్, నో ప్రాబ్లం, బట్ ఇఫ్ హీఈస్ నాట్ రియల్ కల్ప్రిట్ దెన్ ఆబ్వియస్లీ నో దెర్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ సార్, అంత చిన్నగా చూడకండి సార్ మీరు, రైట్ సార్? సింపుల్. సో మెజిస్ట్రేట్ గారికి బిఫోర్ రికార్డింగ్ కన్ఫెషన్ డౌట్ వచ్చింది, లేకపోతే డౌట్ రాకపోయినా కానీ ప్రాపర్గా ఈ అక్యూజ్డ్ పర్సన్కి ప్రాపర్గా ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఇవన్నీ క్వశ్చన్స్ ఏ టు ఎఫ్ క్వశ్చన్స్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాపర్గా చేసిన తర్వాత తన ఒక ఆన్సర్స్ని, వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ని, తను ఇచ్చిన ఆన్సర్స్ని ప్రాపర్గా రికార్డ్ చేసుకుంటారు, రికార్డ్ చేసుకొని దీంతోపాటు తగిలిచ్చేస్తారు, రైట్ సార్? తగిలిచ్చేస్తారు, రైట్ సార్? సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. చలో లెట్స్ మూవ్ ఫర్దర్ సార్. ఇప్పటిదాకా ఎన్ని పాయింట్స్ అయిపోయాయి సార్? 1, 2, ఓన్లీ 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది రూల్ నెంబర్ 32లో, ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సెకండ్ పాయింట్ అయిపోయింది. నౌ లెట్స్ కమ్ టు థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్. మన మెజిస్ట్రేట్ గారికి ఇంకా డౌట్ ఉంది సార్, ఇంకా డౌట్ ఉంది. అరే మన పోలీసు వాళ్ళు ఒత్తిడిలో వచ్చి ఏమైనా ప్రాబ్లం అవుతుండొచ్చా మైట్ బి అని మన మెజిస్ట్రేట్ గారికి ఇంకా డౌట్ ఉంది సార్. డౌట్ వచ్చిందా? ఓకే, వచ్చింది కదా. మన అక్యూజ్డ్ ఉన్నారు కదా సార్, క్లారిటీగా పోలీస్ కస్టడీ నుంచి తీసి సబ్ జైలుకి పంపిస్తారు. ఎక్కడికి పంపిస్తారు సార్? సబ్ జైలుకి పంపిస్తారు. ఎందుకు సబ్ జైలుకి పంపిస్తారంటే ఆబ్వియస్లీ తను వాలంటరీగా క్లారిటీగా మాట్లాడతాడనేసి, అంటే పోలీస్ ఒక ఒత్తిడి నుంచి బయటకు వస్తాడనేసి.
24 అవర్స్ బిఫోర్ పంపించేస్తారు సార్. 24 అవర్స్ పాసిబుల్ అవ్వట్లేదు సార్, అట్లీస్ట్ కొన్ని గంటల కన్నా పంపిస్తారు సార్. సింపుల్ అండ్ క్లియర్ లాజిక్ సార్. మన మెజిస్ట్రేట్ గారికి డౌట్ వచ్చింది, మన గుండు బాబు వాలంటరీ స్టేట్మెంట్ ఇవ్వట్లేదేమో, మైట్ బి ఒత్తిడి వల్ల ఇస్తున్నాడేమో మేబీ, తెలియదు కదా. సో ఏం చేస్తారు, సబ్ జైలుకి పంపిస్తారు. అట్లీస్ట్ 24 అవర్స్ బిఫోర్ పంపించేస్తారు సార్, లేకపోతే అట్లీస్ట్ కొన్ని గంటల కన్నా పంపిస్తారు సార్. సింపుల్ లాజిక్. లెట్ సీ నౌ, ఇఫ్ ద మెజిస్ట్రేట్ హ్యాస్ ఎనీ డౌట్, మన మెజిస్ట్రేట్ గారికి డౌట్ వచ్చింది సార్ వెదర్ ద అక్యూజ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ వాలంటరీ, తిను వాలంటరీగా ఇస్తాడా స్టేట్మెంట్ ఇవ్వడా అని డౌట్ వచ్చింది సార్ మనల్కి. హీ మే ఇఫ్ థింగ్స్ ఫిట్ రిమాండ్ హిమ్ టు అ సబ్ జైల్, తనకు అనిపించింది అనుకోండి, మెజిస్ట్రేట్ గారికి అనిపించింది అనుకోండి, సబ్ జైల్కి రిమాండ్కి పంపించేస్తారు. సో బిఫోర్ రికార్డింగ్ ద స్టేట్మెంట్ అండ్ ఆర్డినరీ ద అక్యూజ్డ్ షెల్ బి విత్డ్రాన్ ఫ్రమ్ ద కస్టడీ ఆఫ్ ది పోలీస్ ఫర్ 24 అవర్స్ బిఫోర్ హి స్టేట్మెంట్ ఈస్ రికార్డెడ్. పోలీస్ కస్టడీ నుంచి తొలగిస్తారు అట్లీస్ట్ 24 అవర్స్ బిఫోర్ హి స్టేట్మెంట్ ఈస్ రికార్డెడ్, రైట్ సార్. వెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆర్ ఎక్స్పీడియంట్ టు అలౌ సో లాంగ్ టైమ్ యాజ్ 24 అవర్స్, అంటే అప్పుడప్పుడు పాసిబుల్ కాదు సార్, 24 అవర్స్ పంపించడం కుదరదు, రైట్ సార్. ఆ సందర్భంలో అట్లీస్ట్ కొన్ని గంటల కోసం ఆర్ ఎక్స్పీడియంట్ టు అలౌ సో లాంగ్ యాజ్ అ టైమ్ యాజ్ 24 అవర్స్ ద మెజిస్ట్రేట్ షెల్ అలౌ ద అక్యూజ్ అట్లీస్ట్ అ ఫ్యూ అవర్స్ ఫర్ రిఫ్లెక్షన్. ఓకేనా, సింపుల్ అండ్ క్లియర్ లాజిక్. సింపుల్ సార్, మెజిస్ట్రేట్ గారికి స్టేట్మెంట్ రికార్డ్ చేసే ముందుల డౌట్ వచ్చింది సార్, డౌట్ వచ్చింది, అక్యూజ్ని ఎక్కడికి పంపిస్తారు, సబ్ జైలుకి తరలిస్తారు, అట్లీస్ట్ 24 అవర్స్ బిఫోర్ తరలిస్తారు, లేకపోతే అట్లీస్ట్ కొన్ని గంటల ముందుల పాసిబుల్ కాకపోతే. సింపుల్ అండ్ క్లీన్. నెక్స్ట్ పాయింట్ ఏంటి చూడండి సార్. ఓకే, ఈ అక్యూజ్డ్ బాబు కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం కదా, కన్ఫెషన్ రికార్డ్ చేస్తున్నాం కదా సార్, సింపుల్ అండ్ క్లియర్. ఓకే చేయండి, నో ప్రాబ్లం. బట్ ఏ కో అక్యూజ్డ్ ముందలు కానీ పోలీస్ వాళ్ళ ముందల, ఎవరైతే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారో వాళ్ళ ముందలు అయితే చేయకండి. సింపుల్ లాజిక్, చెయ్యము. ద స్టేట్మెంట్ ఆఫ్ ది అక్యూజ్ షెల్ నాట్ బి రికార్డెడ్ నార్ షెల్ ద వార్నింగ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ పారాగ్రాఫ్ 1 ఆఫ్ దిస్ రూల్. సార్, స్టేట్మెంట్ రికార్డ్ చేయకూడదు పక్కన పెట్టండి, వార్నింగ్, నేను స్టార్టింగ్లో ఫస్ట్ పాయింట్లో చెప్పాను కదా వార్నింగ్ ఇవ్వాలని, వార్నింగ్ కూడా ఇవ్వకూడదంట. క్వశ్చన్స్ ఏదైతే ఇందాక చెప్పాను కదా సార్, A2F వరకు క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ కూడా అడగకూడదంట. ఎప్పుడు అడగకూడదు, కో అక్యూజ్డ్ కానీ ఉంటే, లేకపోతే పోలీస్ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ ముందు అడగకూడదు సార్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, రైట్ సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే చలో, డన్ సార్. జస్ట్ మై మామ్ ఈస్ కాలింగ్ సార్. హలో మా నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. ఓకే సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ద స్టేట్మెంట్ ఆఫ్ ది అక్యూజ్ షెల్ నాట్ బి రికార్డెడ్ నార్ షెల్ ద వార్నింగ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ పారాగ్రాఫ్ 1 ఆఫ్ దిస్ రూల్ బి గివన్ నార్ షెల్ ద క్వశ్చన్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ పారాగ్రాఫ్ 2 ఆఫ్ ది రూల్ బి ఆస్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది కో అక్యూజ్డ్ ఆర్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ హూ హ్యావ్ అరెస్టెడ్ హిమ్ ఆర్ ప్రొడ్యూస్డ్ హిమ్ బిఫోర్ ద మెజిస్ట్రేట్ ఆర్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటెడ్ ద కేస్. సింపుల్ సార్, స్టేట్మెంట్ ఆఫ్ ది అక్యూజ్ షెల్ నాట్ బి రికార్డెడ్ సార్, నార్ ద వార్నింగ్ షుడ్ బి గివన్ సార్, నార్ ద క్వశ్చన్ షుడ్ బి ఆస్డ్ సార్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోమ్ సార్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది కో అక్యూజ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ సార్. వీళ్ళ ముందర ఉంటే ఎలా చెప్తాడు సార్, చెప్పలేడు కదా సార్, అర్థం చేసుకోండి సార్ మీరు కూడా, అని నేను చెప్పలేను కదా సార్. వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సార్, సార్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ థింగ్ ఆల్వేస్. సి ఎవ్రీథింగ్ ఈజ్ బిలో యువర్ పేరెంట్స్ సార్. సి ఐ డూ రిస్పెక్ట్ మై పేరెంట్స్ అలాట్, సో ఐ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ రాంగ్ టు పికప్ ద కాల్ ఇన్ బిట్వీన్. సో ఐఎమ్ టెలింగ్ యూ, సి సమ్టైమ్స్ ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ కాలింగ్ యూ నో సార్, డోంట్ ఎవర్ అవాయిడ్ ద కాల్ సార్, డోంట్ ఎవర్ అవాయిడ్ ద కాల్. You just pick the call, at least say, in some circumstances you are there. This is my general advice, sir. This is nothing related to the classes. Okay, chalo. Next, sir. Sir, rule number 32 అయిపోయింది, rule number 31 కూడా అయిపోయింది. దేని గురించి మాట్లాడుకున్నాం సార్? Rule number 31 and 32లో confessions గురించి మాట్లాడుకున్నాం సార్, రైట్ సార్. నౌ లెట్స్ కమ్ టు రూల్ నెంబర్ 33. రూల్ నెంబర్ 33 దేని గురించి మాట్లాడుతుంది సార్? డైయింగ్ డిక్లరేషన్ గురించి మాట్లాడుతుంది. వాట్ ఈస్ డైయింగ్ డిక్లరేషన్ అనేది మనందరికీ తెలుసు సార్. మనం ఆల్రెడీ చాలా క్లాసెస్లో చూసుకున్నాం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చూసుకున్నాం ఆల్రెడీ. డైయింగ్ డిక్లరేషన్ గురించి చాలా డీప్గా చెప్పాను సార్. ఏదైనా మనిషి చనిపోతున్నాడు, చనిపోయే ముందలా డిక్లరేషన్ ఇస్తున్నాడు సార్, చావు బతుకుల్లో ఉన్నాడు డిక్లరేషన్ ఇస్తున్నాడు సార్. సింపుల్, ఇంత అర్థం చేసుకోండి. ఇన్ డీటెయిల్గా కావాలంటే గో టు ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్లాసెస్, రైట్ సార్. చలో డన్ సార్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. మెజిస్ట్రేట్ గారు
ఒక మనిషి యొక్క డైయింగ్ డిక్లరేషన్ చూడండి సార్, చచ్చిపోతున్నాడు సార్ ఈ మనిషి, చూడండి సార్ చచ్చిపోతున్నాడు, రైట్ సార్. మెజిస్ట్రేట్ గారు డైయింగ్ డిక్లరేషన్ తీసుకునేటప్పుడు కొన్ని థింగ్స్ బ్రెయిన్లో పెట్టుకోవాలి సార్, ప్రాపర్గా తన ఒక అవగాహనలో పెట్టుకోవాలి. మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి సార్, ఈ మనిషితో ఎందుకు డైయింగ్ డిక్లరేషన్ తీసుకున్నారు, మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, తన డెత్ ఎలా జరిగింది, కాజ్ ఆఫ్ డెత్ తెలుసుకోవడానికే కదా, ఏ సందర్భంలో డెత్ జరుగుతుంది, సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తెలుసుకోవడానికే కదా సార్. సో డైయింగ్ డిక్లరేషన్ తీసుకునేటప్పుడు మెజిస్ట్రేట్ గారు ఈ రెండు విషయాలు మ్యాండేటరీగా బ్రెయిన్లో పెట్టుకోవాలి, ఈ ఆబ్జెక్ట్స్తోనే మనము మాట్లాడాలి, ఈ ఆబ్జెక్ట్స్తోనే మనం డిక్లరేషన్ తీసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి, రైట్ సార్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి సార్, సార్ డైయింగ్ డిక్లరేషన్ తీసుకునే ముందర మెజిస్ట్రేట్ గారు తన ఒక ఐడెంటిటీని కూడా క్లారిటీగా చెప్పాలి. హోప్ ఐఎమ్ క్లియర్ దిస్. తన ఒక ఐడెంటిటీని కూడా క్లారిటీగా చెప్పాలి. చలో డన్, చెప్పేశారు. ఇప్పుడు ఎవరైతే డిక్లరెంట్ ఉంటాడో, అంటే ఎవరైతే చనిపోతున్నాడో, హీఈస్ అ డిక్లరెంట్ సార్. తను డిక్లేర్ చేసేటప్పుడు తన ఒక మెంటల్ కెపబిలిటీ కూడా చూడాలి సార్. మెంటల్ కెపబిలిటీ అంటే తను ఏదైతే చెప్తున్నాడో అది తను ప్రాపర్గానే చెప్తున్నాడా, తనకి మెంటల్ కెపబిలిటీ బాగానే పనిచేస్తుందా లేదా అని కూడా క్లారిటీగా చూడాలి సార్, రైట్ సార్. కొన్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ కూడా అడగాలి, బాబు ఈ ఏళ్ళు కనిపిస్తున్నాయా నీకు, ఈ 5 ఏళ్ళ 4 ఏళ్ళ 3 ఏళ్ళ, కొన్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ జస్ట్ చెక్ హిజ్ మెంటల్ కెపబిలిటీ. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ ఎనీ మెడికల్ ఆఫీసర్ ఇస్ దేర్, వాళ్ళతో సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి సార్, ఇఫ్ పాసిబుల్. అట్లీస్ట్ ఇవైతే మనం ఈజీగా చేయొచ్చు కదా సార్, మెజిస్ట్రేట్ గారు ఈజీగా చేయొచ్చు. లాస్ట్ పాయింట్ ఉంటే ఓకే ఫైన్, ఇఫ్ పాసిబుల్ అని క్లారిటీగా చెప్పేశారు, రైట్ సార్. సో సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. ఇక్కడ చూడండి, మెజిస్ట్రేట్ గారు ఒక డైయింగ్ డిక్లరేషన్ తీసుకునేటప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ని బ్రెయిన్లో పెట్టుకొని తీసుకోవాలి. ఆ ఆబ్జెక్ట్స్ ఏంటి, తన కాజ్ ఆఫ్ డెత్ తెలుసుకోవడానికి, సర్కమ్స్టాన్సెస్ అంటే ఏ సర్కమ్స్టాన్సెస్లో తన డెత్ అవుతుందని తెలుసుకోవడానికి ఉద్దేశంతోనే మెజిస్ట్రేట్ గారు డైయింగ్ డిక్లరేషన్ తీసుకోవాలి, రైట్ సార్. డైయింగ్ డిక్లరేషన్ తీసుకునే ముందు ప్రాపర్గా మెజిస్ట్రేట్ గారు తన ఒక ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయాలి. డిక్లరెంట్ ఎవరైతే ఉన్నారో తన ఒక మెంటల్ కెపబిలిటీని కూడా చెక్ చేసుకోవాలి. కొన్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడగాలి. సారీ సార్, ఏదైనా మెడికల్ ఆఫీసర్ ఉంటే సర్టిఫికేట్ కూడా ఇఫ్ పాసిబుల్ అయితే తీసుకోవాలి, రైట్ సార్. ఈ ఫస్ట్ 2 పాయింట్స్ దాని గురించి సార్. లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ. వైల్ రికార్డింగ్ అ డైయింగ్ డిక్లరేషన్ ద మెజిస్ట్రేట్ షల్ కీప్ ఇన్ వ్యూ ద ఫ్యాక్ట్ దట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సచ్ డిక్లరేషన్ ఈజ్ టు గెట్ ఫ్రమ్ ద డిక్లరెంట్ ద కాజ్ ఆఫ్ డెత్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ విచ్ రిజల్టెడ్ ఇన్ డెత్. చెప్పేశాను కదా సార్ క్లారిటీగా ఈ 2 పాయింట్స్, కాజ్ ఆఫ్ డెత్ తెలుసుకోవడానికి, సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది డెత్ తెలుసుకోవడానికి మాత్రమే, రైట్ సార్. ఇవి బ్రెయిన్లో పెట్టుకొని డైయింగ్ డిక్లరేషన్ తీసుకోవాలి అని చెప్తున్నారు, రైట్ సార్. ఈ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఈ ఆబ్జెక్ట్తోనే తీసుకోవాలి అని చెప్తున్నారు, రైట్ సార్. నెక్స్ట్ పాయింట్ సార్, బిఫోర్ టేకింగ్ డౌన్ ద డిక్లరేషన్ ద మెజిస్ట్రేట్ షల్ డిస్క్లోజ్ ఐడెంటిటీ. చెప్పాను కదా సార్, తన ఒక ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయాలి మెజిస్ట్రేట్ గారు, రైట్ సార్. అండ్ ఆల్సో ఆస్ ద డిక్లరెంట్ వెదర్ హీఈస్ మెంటలీ కేపబుల్. డిక్లరెంట్ని కూడా క్లారిటీగా అడగాలి, బాబు నీ మెంటల్ స్టేబుల్గా ఉన్నావా లేదా, రైట్ సార్. ఆఫ్ మేకింగ్ అ డిక్లరేషన్ హీ షుడ్ ఆల్సో పుట్ సింపుల్ క్వశ్చన్స్, అంటే తన మెంటల్ కెపబిలిటీని చెక్ చేసుకోవడానికి కొన్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ కూడా వేయచ్చు సార్. చెప్పాను కదా ఇందకలా, ఎన్నేళ్ళు చూడు బాబు, గుర్తు కనిపిస్తుందా నీకు, నేను మెజిస్ట్రేట్నే, కనిపిస్తుందా నీకు నేను మెజిస్ట్రేట్ని, సమ్ సింపుల్ క్వశ్చన్స్ సార్. ఇక్కడ జనాలు కనిపిస్తున్నారా నీకు, ఓకేనా, సమ్ సింపుల్ క్వశ్చన్స్ ఇది దే కెన్ ఆస్క్. టు ఇలిసెట్ ఆన్సర్ ఫ్రమ్ ద డిక్లరెంట్ విత్ అ వ్యూ టు నోయింగ్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ షుడ్ రికార్డ్ ద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సైన్స్ అండ్ గెస్చర్స్ టుగెదర్ విత్ హిస్ ఓన్ కన్క్లూజన్ ఇన్ ద మ్యాటర్. హీ షుడ్ ఆల్సో ఆప్టైన్ వెన్ ఎవర్ పాసిబుల్ అ సర్టిఫికేట్ ఫ్రమ్ ద మెడికల్ ఆఫీసర్ యాజ్ టు ద మెంటల్ కండిషన్ ఆఫ్ ది డిక్లరెంట్. సింపుల్ రైట్ సార్, ఇఫ్ పాసిబుల్ సర్టిఫికేట్ ఫ్రమ్ మెడికల్ ఆఫీసర్ కూడా తీసుకోవడానికి ట్రై చేయాలి, రైట్ సార్. చలో నెక్స్ట్ పాయింట్ సార్, థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ చూడండి సార్. సార్ డైయింగ్ డిక్లరేషన్ తీసుకుంటున్నారు కదా సార్, ఓన్ అజంప్షన్స్తో కాకుండా ఆ మనిషి ఏదైతే చెప్తున్నాడో వర్డ్స్, ఆ వర్డ్స్ని ఎక్కువగా ఇంటేక్ చేయమని చెప్పారు, రైట్ సార్. క్లారిటీగా ఆ మనిషి ఏదని చెప్తున్నాను అనుకోండి సార్, అదే ప్రాపర్గా ఎక్కువ రికార్డ్ చేయండి, మీ ఓన్ అబ్రివేషన్ కొంచెం తక్కువ వాడండి, సింపుల్ లాజిక్. సో డైయింగ్ డిక్లరేషన్ తీసుకున్నప్పుడు తన ఒక ఓన్ వర్డ్స్ ఉంటాయి కదా సార్, డిక్లరెంట్ ఒక ఓన్ వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ని ఎక్కువ టేక్ డౌన్ చేయండి అని చెప్పారు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, అక్యూజ్ని ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు తిని చనిపోయాడంటే తిని ఎవరైతే చంపేశాడో లేకపోతే ఎవరైతే పర్సన్ ఉన్నారో తను ఐడెంటిఫై చేయాలంటే ఏదో ఒకటి తెలియాలి కదా సార్, నెసెసరీ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు మనిషి పొడుగున్నాడా పొట్టిగున్నాడా నల్లగున్నాడా ఈ పలానా వ్యక్తేనా ఈ పేరుతోనేనా ఈ పలానా ప్లేస్లో పనిచేస్తే సంథింగ్ సమ్ పర్టిక్యులర్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ వట్ అండ్ ఆల్ ద పర్టిక్యులర్స్ ఆర్ నెసెసరీ దోస్ పర్టిక్యులర్స్ షుడ్ బి టేకెన్ డౌన్ సార్, రైట్ సార్. నెక్స్ట్,
ఏదైతే మెజిస్ట్రేట్ గారు క్వశ్చన్ చేశారో దానికి ఏదైతే తన ఆన్సర్ ఇచ్చాడో లేకపోతే ఏదైనా సింబల్ చూపించాడో లేకపోతే సైన్ చేశాడో గెస్చర్ చేశాడో అవన్నీ క్లారిటీగా రికార్డ్ చేయాలి సార్. రైట్ సార్, హోప్ ఐమ్ క్లియర్ విత్ దిస్. వర్డ్స్ చాలా క్లారిటీగా అయిన వర్డ్స్, డిక్లరెంట్ వర్డ్స్ని క్లారిటీగా మెన్షన్ చేయాలి. ఏదైతే పర్టికులర్స్ నెసెసరీయో ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అవి మ్యాండేటరీగా చూసుకోవాలి. అలానే మెజిస్ట్రేట్ గారు ఏదైతే క్వశ్చన్స్ వేశారో ఆన్సర్స్ దొరికాయో ఆయనకి, ఏదైతే సైన్స్ చేశారో లేకపోతే గెస్చర్స్ తన ఆపోజిట్ పర్సన్ చేశాడో సైన్స్ చేశాడో అవన్నీ ప్రాపర్గా రికార్డ్ చేయాలి. రైట్ సార్, ప్రాపర్గా రికార్డ్ చేశారు, ఓకే డన్. చేశారు కదా ప్రాపర్గా డైన్ డిక్లరేషన్ మొత్తం రికార్డ్ చేస్తారు కదా, తను ఏదైతే మాట్లాడాడో వీళ్ళు ఏదైతే క్వశ్చన్స్ చేశారో వాళ్ళు ఏదైతే ఆన్సర్స్ చేశారో అన్నీ రికార్డ్ చేస్తారు, ఓకే డన్, వెరీ గుడ్. రికార్డ్ చేసిన తర్వాత ఆ పర్సన్కి వినిపించాలి, మళ్ళీ తనకి వినిపించాలి. రైట్ సార్, వినిపించిన తర్వాత పాసిబుల్ అయితే తన సిగ్నేచర్ కూడా తీసుకోవాలి. పాసిబుల్ అయితే, పాసిబుల్ కాలేదనుకోండి సార్ ఇంకా ఏం చేయలేము కదా సార్, ఆబ్వియస్లీ మెజిస్ట్రేట్ గారు కూడా సంతకం చేయాలి ఆ స్టేట్మెంట్. రైట్ సార్, హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అంటే అప్పుడు దాకా బతుకుంటాడంటే ఆబ్వియస్లీ సార్, అందుకనే కదా సార్ డైయింగ్ డిక్లరేషన్ కాన్సెప్ట్. సో సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తిన ఒక వర్డ్స్లోనే తీసుకోవాలి. అక్యూజ్ని పట్టుకోవడానికి ఏదైతే ఐడెంటిఫికేషన్ కోసం నెసెసరీ పర్టికులర్స్ ఉన్నాయో అవి కూడా తీసుకోవాలి. తను ఏదైతే క్వశ్చన్ చేశారో మెజిస్ట్రేట్ గారు, తనకి ఏమైతే ఆన్సర్స్ వచ్చాయో లేకపోతే ఏదైతే సైన్స్ గెస్చర్స్ వచ్చాయో అవన్నీ ప్రాపర్గా రికార్డ్ చేసుకోవాలి. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. మ్యాండేటరీగా ఆ పర్సన్కి ఎవరైతే డిక్లరెంట్ ఉన్నాడో తనకి మొత్తం వినిపించాలి ఏమేమి రాశామరా బాబు అనేసి. కుదిరితే తన సిగ్నేచర్ కూడా తీసుకోవాలి, మెజిస్ట్రేట్ గారు కూడా సంతకం చేయాలి. డన్ సార్, లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ. ద డిక్లరేషన్ షుడ్ బి టేకెన్ డౌన్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ది డిక్లరెంట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. టేకెన్ డౌన్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ది డిక్లరెంట్, వర్డ్స్ ఆఫ్ ది డిక్లరెంట్. రైట్ సార్, ద మెజిస్ట్రేట్ షుడ్ ట్రై టు ఆబ్టెయిన్ ఫ్రమ్ ద డిక్లరెంట్ పర్టికులర్స్ నెసెసరీ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్. అంటే అక్యూజ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికోసం ఏదైతే నెసెసరీ పర్టికులర్స్ ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి సార్ మ్యాండేటరీగా. ఎవ్రీ క్వశ్చన్ పుట్ టు ద డిక్లరెంట్ అండ్ ఎవ్రీ ఆన్సర్ ఆర్ సైన్ ఆర్ గెస్చర్ మేడ్ బై హిమ్ ఇన్ రిప్లై షెల్ బి రికార్డెడ్. మెజిస్ట్రేట్ గారు ఏదైతే క్వశ్చన్స్ ఇస్తారో దానికి ఏదైతే ఆన్సర్స్ వచ్చాయో ఆ ఆన్సర్స్కి మళ్ళీ లేకపోతే వేరే ఏమైనా గెస్చర్స్ ఉన్నాయి లేకపోతే ఏదైనా సైన్ చేశాడు లేకపోతే ఎవరికైనా చూపించాడు ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ ప్రాపర్గా రికార్డ్ చేసుకోవాలి. రైట్ సార్, నెక్స్ట్ ఆఫ్టర్ ద స్టేట్మెంట్ ఈజ్ రికార్డెడ్, ప్రాపర్గా స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయింది కదా సార్, ఇట్ షెల్ బి రెడ్ ఓవర్ టు ద డిక్లరెంట్ అండ్ హిస్ సిగ్నేచర్ ఆబ్టైన్. తనకి చెప్పి వినిపించాలి, అందుకని ఇక్కడ టెలికాలర్ సింబల్ పెట్టాను, చెప్పి వినిపిస్తూ ఉంటారు కాబట్టి. రైట్ సార్, ట్రై టు రిమెంబర్ దిస్. రైట్ సార, చెప్పి వినిపించాలి ప్రాపర్గా. కుదిరితే తన సంతకం కూడా తీసుకోవాలి అండ్ మెజిస్ట్రేట్ గారు కూడా సంతకం చేయాలి. దేర్ ఆన్ ఇఫ్ పాసిబుల్ అండ్ దెన్ ద మెజిస్ట్రేట్ షెల్ సైన్ ద స్టేట్మెంట్. రైట్ సార్, 1-2 పాయింట్ అయిపోయింది సార్. రైట్ సార్, సార్ రూల్ నెంబర్ 33 ఆల్సో వీఆర్ డన్, ఇట్స్ రిగార్డింగ్ అబౌట్ సార్ డైయింగ్ డిక్లరేషన్. నౌ లెట్స్ కమ్ టు రూల్ నెంబర్ 34. మస్త్ ఉంటుంది సార్, ఇది మస్త్ అంటే మస్త్ ఉంటుంది, ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటే అదే మనకు సినిమాలో చూపిస్తారు కదా సార్, ఒక 10 మందిని నిలబెట్టి దీనిలో ఐడెంటిఫై చేయి అని చెప్తారు కదా. ఐడెంటిఫై ఇన్ అ పరేడ్, పరేడ్ అంటే సరే సార్, అంటే పరేడ్ గ్రౌండ్స్ ఉంటాయి కొన్ని కొన్ని, అంటే చాలామంది ఇలా నించుని ఉంటారు, లైన్గా నించుని ఉంటారు పరేడ్గా. రైట్ సార్, పరేడ్ కోసం మనం కూడా చిన్నప్పుడు నించుని వాళ్ళం కదా సార్, పరేడ్ చేసేవాట వాళ్ళం. ఇఫ్ యు ఆర్ యా ఆబ్వియస్లీ. సో ఐడెంటిఫికేషన్ పరేడ్. రైట్ సార్, సార్ ఐడెంటిఫికేషన్ పరేడ్ చేయాలంటే కొన్ని రూల్స్ పాటించాలి కదా సార్, మ్యాండేటరీగా కొన్ని రూల్స్ పాటించాలి సార్, లేకపోతే ఎలా ఐడెంటిఫై చేస్తారు సార్, ఏమైనా మ్యానిపులేషన్ జరగవచ్చు, హూ నోస్. సో సింపుల్ సార్, ఐడెంటిఫికేషన్ పరేడ్ జరగాలంటే ఫస్ట్ మన పోలీస్ వాళ్ళు మెజిస్ట్రేట్ గారికి ప్రాపర్గా ఒక రిక్విజిషన్ పంపించాలి ఫర్ కండక్టింగ్ ఐడెంటిఫికేషన్ పరేడ్. సింపుల్ ఫస్ట్ పాయింట్. ఈ మెజిస్ట్రేట్ గారు ఏ మెజిస్ట్రేట్ గారు అంటే ఎవరికైతే సెషన్ జడ్జ్ గారు నామినేట్ చేశారో ఆ మెజిస్ట్రేట్ గారు. ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ రూల్ నెంబర్ 31లో చెప్పాను మీకు క్లారిటీ గుర్తుంటే. ఓకే, రిక్విజిషన్ ఇచ్చారు కదా, మెజిస్ట్రేట్ గారు కండక్ట్ చేస్తారు ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేస్తారు. రైట్ సార్, యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ సార్, ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఐడెంటిఫికేషన్ పరేడ్ మెన్షన్ చేస్తారు. రైట్ సార, ఫస్ట్ పాయింట్ అయిపోయింది, లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ. ఇన్ కండక్టింగ్ ఐడెంటిఫికేషన్ పరేడ్ ఆఫ్ సస్పెక్ట్స్ ద మెజిస్ట్రేట్ షల్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ రూల్స్. సార్ సస్పెక్ట్స్ అని చెప్తున్నాను, సస్పెక్ట్స్ డౌట్ఫుల్. సో ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేపిస్తున్నారు, చేపించాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. రైట్ సార, ద పోలీస్ షుడ్ సెండ్ అ రిక్విజిషన్ ఫర్ హోల్డింగ్ ఐడెంటిఫికేషన్ పరేడ్ బై ద మెజిస్ట్రేట్ యాజ్ నామినేటెడ్ బై ద సెషన్ జడ్జ్. ఎవరి ద్వారా నామినేట్ అయిన సెషన్ జడ్జ్, ఎవరి ద్వారా నామినేట్ అయిన మెజిస్ట్రేట్ గారు, సెషన్ జడ్జ్ ద్వారా నామినేట్ అయిన మెజిస్ట్రేట్ గారు, సారీ సార్,
ఏ మెజిస్ట్రేట్ గారు సార్? సెషన్ జడ్జ్ ద్వారా నామినేట్ అయిన మెజిస్ట్రేట్ గారు. హోప్ ఐఎమ్ క్లియర్ దిస్ నౌ. ఆబ్వియస్లీ చలో డన్. ఆయనకి ఏం చేస్తున్నారు? పోలీస్ వాళ్ళు రిక్విజిషన్ ఇస్తున్నారు. దేనికి రిక్విజిషన్ ఇస్తున్నారు? ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేయడానికి, రైట్ సార్. ఆన్ సచ్ రిక్విజిషన్ ద మెజిస్ట్రేట్ షాల్ కండక్ట్ ద ఐడెంటిఫికేషన్ పరేడ్ యాజ్ ఎక్స్పెడిషియస్లీ యాజ్ పాసిబుల్. రిక్విజిషన్ ఇచ్చారు కదా, మెజిస్ట్రేట్ గారు కూడా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేస్తారు, రైట్ సార్. నెక్స్ట్ పాయింట్ చెప్తాను సార్. ఫస్ట్ పాయింట్ వీఆర్ డన్. నెక్స్ట్ పాయింట్ చూడండి సార్. ఇప్పుడు ఎవరికైతే ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేస్తున్నారో, ఇఫ్ దే ఆర్ అప్లయింగ్ ఫర్ అ బెయిల్ అండ్ బెయిల్ ఆర్గ్యుమెంట్ ఒక డేట్ ఇచ్చేసారు సార్, ఓకేనా? ఆ సందర్భంలో, ఎందుకంటే ఇప్పుడు బెయిల్ ఇచ్చేసారనుకోండి, ఇంక ఎలా జరుగుతుంది? జరగదు కదా ప్రాపర్గా. అప్పుడు మెజిస్ట్రేట్ గారు ఏదైతే బెయిల్ ఆర్గ్యుమెంట్ డేట్ ఉందో ఆ డేట్ కన్నా బిఫోర్ ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, ఆ డేట్ ఫిక్స్ చేస్తారు బిఫోర్ దట్ బెయిల్ ఆర్గ్యుమెంట్ డేట్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. వెన్ బెయిల్ అప్లికేషన్ ఇస్ పెండింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ ఆన్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ సో బై ద పోలీస్ ఆఫీసర్ ద మెజిస్ట్రేట్ షల్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఫిక్స్ అ డేట్ అర్లియర్ టు ద డేట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ ఆన్ ద బెయిల్ అప్లికేషన్ అండ్ హోల్డ్ ద ఐడెంటిఫికేషన్ పరేడ్. సింపుల్ సార్, తను బెయిల్ అప్లికేషన్ వేసుకున్నాడు, ఆ బెయిల్ టైంకి ప్రాపర్గా ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, దానికి బిఫోరే ఒక డేట్ కండక్ట్ చేస్తారు సార్, ఆ డేట్కి ప్రాపర్గా ఐడెంటిఫికేషన్ పరేడ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, రైట్ సార్. నెక్స్ట్ సార్, ఐడెంటిఫికేషన్ పరేడ్ జరుగుతుంది సార్, ఇక్కడ ఏమన్నా ఎంటర్టైన్మెంట్ షో జరుగుతుందా ఏంది? అట్మోస్ట్ ప్రైవసీలో జరగాలి సార్, పబ్లిక్ అంతా ఉంది, గోలగోల చేస్తున్నారు, ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఉండదు సార్. సో ప్రాపర్ ప్రైవసీ మెయింటైన్ చేయాలి సార్, రైట్ సార్. సస్పెక్ట్లు సార్ వీళ్ళు మంచి వ్యక్తులు ఏం కాదు, సన్మానాలు ఏం చేయట్లేదు వీళ్ళకి. ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేస్తున్నారు, దే ఆర్ సస్పెక్ట్స్, ఐడెంటిఫై చేయాలి వీళ్ళల్లో ఎవరికైనా ఐడెంటిఫై చేయాలి. సో ప్రాపర్గా ప్రైవసీ మెయింటైన్ చేయాలి సార్, రైట్ సార్. వెర్ ఎవర్ పాసిబుల్ ప్రైవసీ షెల్ బి సెక్యూర్డ్ ఫర్ ద పరేడ్ అవే ఫ్రమ్ ద పబ్లిక్ వ్యూ అండ్ ఆల్ అనథరైజ్డ్ పర్సన్ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది ప్లేస్. పబ్లిక్ ఉండకూడదు, అనథరైజ్డ్ పర్సన్స్ అసలుకే ఉండకూడదు, రైట్ సార్. ప్రాపర్గా ప్రైవసీలో జరగాలి. నెక్స్ట్ పాయింట్ సార్, బై సపోజ్ జైల్ అఫీషియల్స్ ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే, అంటే ఆ పరేడ్లో ఇప్పుడు మెజిస్ట్రేట్ గారు ఒక్కళ్ళు వెళ్ళి చేయలేరు కదా సార్, విట్నెసెస్ కావాలి, సస్పెక్ట్లు కావాలి, జనాలు కావాలి, దాని తర్వాత జైల్ అఫీషియల్స్ కూడా ఉంటారు కదా సార్, దే నీడ్ టు అసిస్ట్. నో, సో ఓకే, జైల్ అఫీషియల్స్ ఉన్నారనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ పరేడ్లో మెజిస్ట్రేట్ గారు ఇదిగో ఈ కన్నుతో ఇట్లా చూస్తారు వాళ్ళకి వెళ్ళి, వాళ్ళని ప్రాపర్గా చెక్ చేస్తూ ఉంటారు, ఓకే ఓకే వీళ్ళు ఏమైనా తేడాలు చేస్తున్నారా, చేయకూడదు, ఏం తేడాలు చేయకూడదు, ఓకేనా? సో ప్రాపర్గా చూస్తుంటారు సార్, ఇలానే చూస్తుంటారు, రైట్ సార్. చూస్తూ ఉండి వాళ్ళు ఏమైనా విట్నెసెస్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, లేకపోతే ఏమైనా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అన్నీ ప్రాపర్గా చూస్తారు సార్. చూడాలి కూడా, ఓకేనా? ఈ రూల్ ప్రకారం ఇఫ్ జైల్ అఫీషియల్స్ ఆర్ ప్రెజెంటెడ్, ఇక్కడ చూడండి సార్, జైల్ అఫీషియల్స్ అంటే ఇది పెట్టాను, ఓకేనా? సో ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు రిమెంబర్ విత్ ద ఇమేజెస్. ఇఫ్ జైల్ అఫీషియల్స్ ఆర్ ప్రెజెంటెడ్ అట్ పరేడ్, దే షెల్ బి కెప్ట్ ఇన్ ద వ్యూ ఆఫ్ ది మెజిస్ట్రేట్ ఆల్ ది టైమ్ అండ్ దే షెల్ నాట్ బి అలౌడ్ యాక్సెస్ ఈదర్ టు ద విట్నెసెస్ హూ హ్యావ్ టు బి సబ్మిట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆర్ టు ద పర్సన్ అసెంబ్లీ అట్ ద పరేడ్. ఎవరైతే పరేడ్లో అసెంబ్లీ అయ్యారో వాళ్ళతో కూడా మాట్లాడకూడదు, విట్నెసెస్తో కూడా మాట్లాడకూడదు. సింపుల్ అండ్ క్లియర్ లాజిక్. మెజిస్ట్రేట్ గారు చూస్తున్నారు, ఓకే? సో సింపుల్ అండ్ క్లియర్ లాజిక్. ఈ ఇమేజెస్తో చెప్పేస్తాను సార్ ప్రాపర్గా ఈ పాయింట్లన్నీ, ఓకే? ట్రై టు అండర్స్టాండ్ దట్. సో పోలీస్ వాళ్ళు రిక్విజిషన్ పెడతారు మెజిస్ట్రేట్ గారికి. ఏ మెజిస్ట్రేట్ గారికి? ఎవరైతే నామినేట్ చేయబడ్డారో త్రూ సెషన్ జడ్జ్, రైట్ సార్? ఓకే, చేశారు రిక్విజిషన్. మన మెజిస్ట్రేట్ గారు ఏం చేస్తారు? ప్రాపర్గా ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేయడానికి ఒక డేట్ ఇస్తారు, ప్రాపర్గా ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేస్తారు, రైట్ సార్? బై సపోజ్ దీనిలోన సస్పెక్ట్ ఎవరైనా బెయిల్ అప్లికేషన్ పెట్టుకొని ఉంటే, బెయిల్ ఆర్గ్యుమెంట్ డేట్ ఉంటుంది కదా, దానికి బిఫోరే ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేయాలని ఒక డేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది, రైట్ సార్? ప్రాపర్గా ఒక ప్రైవసీ మోడ్లో జరగాలి సార్, పబ్లిక్ ఉండకూడదు, ఎవడు పడితే వాడు, అన్అథరైజ్డ్ పర్సన్స్ ఉండకూడదు, రైట్ సార్? జైల్ అఫీషియల్స్ ఎవరన్నా అనుకోండి సార్, మెజిస్ట్రేట్ గారు చూస్తూ ఉంటారు, అలానే వీళ్ళు కూడా ఎవరితోటి విట్నెసెస్తో కానీ సస్పెక్ట్స్తో కానీ వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేయకూడదు, రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్ దిస్. చలో లెట్స్ గో టు నెక్స్ట్ పాయింట్ సార్. ఓకే, చేశారు కదా ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేశారు కదా, విట్నెసెస్ వస్తారు కదా సార్ ఐడెంటిఫికేషన్ పరేడ్లో, వచ్చారు వాళ్ళు ఈ ప్రిజనర్స్ కానీ సస్పెక్ట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం దూరంగా ఉంచుతారు, అంటిల్ అన్లెస్ దే ఆర్ కమింగ్ టు ఫైండ్ అవుట్, అప్పుడు దాకైతే కొంచెం దూరంగానే వస్తారు.
ఎందుకంటే మ్యానిపులేట్ చేయడానికి లేకపోతే బైపిస్టానికి స్కోప్ ఉంటుంది కదా సార్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ రైట్ సార్. ద విట్నెసెస్ హూ హవ్ బీన్ సమ్మన్డ్ ఫర్ ద పరేడ్ షెల్ బి కెప్ట్ అవుట్ ఆఫ్ ది వ్యూ ఆఫ్ ది పరేడ్ అండ్ షెల్ బి కెప్ట్ అవుట్ ఆఫ్ ది వ్యూ ఆఫ్ ది పరేడ్ అండ్ షెల్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ సీయింగ్ ద ప్రిజనర్స్ బిఫోర్ ఈస్ పెరేడెడ్ విత్ అదర్స్. సింపుల్ లాజిక్. విట్నెసెస్ ఆర్ కమింగ్ టు ఫైండ్ అవుట్ దామ్ ఓన్లీ నజర్ వస్తున్నారు. వీళ్ళ నుంచి కొంచెం దూరంగా పెట్టాలి. ప్రిజనర్స్తో కూడా దూరంగా పెట్టాలి. ఎవరైతే ఆ పరేడ్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళకు కూడా దూరంగా పెట్టాలి. అన్లెస్ అంటిల్ ఇట్ హ్యాస్ బీన్ కండక్టెడ్ రైట్ సార్. నెక్స్ట్ ఓకే వచ్చారు కదా విట్నెసెస్. విట్నెసెస్ని అడుగుతారు, బాబు అప్పుడేం చెప్పావో ఇప్పుడు కూడా అదే చెప్తావు కదా, మళ్ళీ ఏం మార్చావు కదా. ఓకే మార్చాను సార్, నేనేం మార్చాను సార్ అంటున్నాడు ఆయన. ఓకే ఫస్ట్ ఏదో మార్క్స్ చెప్పావు కదా, మనోడు జర పొడుగుంటాడు జర నల్లగుంటాడు ఇక్కడ ఒక పుట్టి మచ్చ ఉంటుంది మార్క్స్ చెప్పు అంటారు. చెప్తాడు కూడా మనలో మళ్ళీ. ఓకే డన్. విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో, చలో ఈ పాయింట్ ఒకసారి చదివేస్తాను సార్, దెన్ విల్ గో టు నెక్స్ట్ పాయింట్. బిఫోర్ అ విట్నెస్ ఇస్ కాల్డ్ అపాన్ టు ఐడెంటిఫై ద సస్పెక్ట్ హీ షుడ్ బి ఆస్క్డ్ వెదర్ హీ అడ్మిట్స్ ప్రయర్ ఎక్వెంటెస్ అంటే ఫస్ట్ ఏదో చెప్పా ఒప్పుకుంటావా లేదా. విత్ ఎనీ సస్పెక్ట్ హూమ్ హీ ప్రపోజెస్ టు ఐడెంటిఫై హీ షల్ ఆల్సో బి ఆస్క్డ్ టు స్టేట్ ద మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ బై విచ్ హీ కెన్ ఐడెంటిఫై ద సస్పెక్ట్స్. నేను చెప్పాను కదా సార్ ఇందాకలా పొడుగున్నాడు నల్లగున్నాడు అవన్నీ మార్క్స్ను అప్పుడు చెప్పావు కదా, అవే ఇప్పుడు కూడా చెప్తున్నావా, లేకపోతే ఇప్పుడు వాడు తెల్లగన్నాడు చెప్తావా, చెప్పవు కదా రైట్ సార్. నెక్స్ట్ పాయింట్, విట్నెసెస్ వచ్చారు కదా సార్, విట్నెసెస్తో పాటు ప్రాపర్గా ఒక్కొక్క ప్యూర్ని ఇచ్చేస్తారు సార్. వన్ సెకండ్ సార్, అన్ఏబుల్ టు జూమ్. యా విట్నెసెస్ ఉన్నారు కదా సార్, ప్రతి ఒక్క విట్నెస్కి ఒక ప్యూర్ని ఇచ్చేస్తారు సార్. ఓకే రైట్ సార్. సార్ వీళ్ళొక విట్నెస్ వీళ్ళొక విట్నెస్ ప్రాపర్గా ఒక ప్యూర్ని ఇచ్చేస్తారు. వీళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకోకూడదు. వీళ్ళిద్దరు విట్నెసెస్ ఉన్నారు కదా సార్, వీళ్ళు కమ్యూనికేట్ చేసుకోకూడదు. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ రైట్ సార్. చూడండి ఇక్కడ, ఈచ్ విట్నెసెస్ షెల్ బి ఫెచ్డ్ బై అ ప్యూన్ సపరేట్లీ. ఓకేనా, ద విట్నెస్ షెల్ బి ఇంట్రడ్యూస్ వన్ బై వన్ అండ్ ఆన్ లీవింగ్ షెల్ నాట్ బి అలౌడ్ టు కమ్యూనికేట్ విత్ విట్నెస్ స్టిల్ వెయిటింగ్ టు సీ ద పర్సన్స్ పరేడెడ్. ఇప్పుడు ఈయన ప్రాపర్గా వెళ్ళి పరేడ్కి వెళ్ళిపోయాడు సార్, ప్రాపర్గా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయనతో మాట్లాడితే ఈయన ఏదో మాడిఫైడ్ సలహాలు ఇవ్వచ్చుగా, సలహాలు ఇవ్వచ్చు కదా, ఆ సలహాలు వద్దు. ప్రాపర్గా నిష్పక్షంగా జరగాలి. ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటే ఐడెంటిఫికేషన్ పరేడ్లానే జరగాలి. మీరు మాట్లాడుకోండి, నువ్వు చేసేసావు కదా వెళ్ళిపో, దాని తర్వాత ఏం చేస్తాడు ఈయన కూడా వెళ్ళిపోతాడు. ఓకేనా, సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. నెక్స్ట్, ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో అన్నీ ప్రాపర్లీ ఆఫీసర్ ఉంటారు కదా సార్, ఆఫీసర్ గారు ప్రాపర్గా అన్నీ రికార్డ్ చేస్తారు సార్. ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయనుకోండి అవి ప్రాపర్గా నోట్ డౌన్ చేసుకుంటారు సార్. ప్రాపర్గా ప్రతి సర్కమ్స్టాన్ని ప్రాపర్గా రికార్డ్ చేస్తారు సార్ రైట్ సార్. లాస్ట్ పాయింట్ అదే సార్, ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ కనెక్టెడ్ విత్ ద ఐడెంటిఫికేషన్ ఇంక్లూడింగ్ ద యాక్ట్ ఇఫ్ ఎనీ అట్రిబ్యూటెడ్ టు ద పర్సన్స్ హూ ఇస్ ఐడెంటిఫైడ్ షెల్ బీ కేర్ఫుల్లీ రికార్డెడ్ బై ద ఆఫీసర్ కండక్టింగ్ ఇట్ వెదర్ ద అక్యూజ్డ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఆర్ నాట్ పర్టికులర్లీ ఎనీ ఆబ్జెక్షన్ బై ఎనీ సస్పెక్ట్ టు ఎనీ పాయింట్ ఇన్ ద ప్రొసీడింగ్ షెల్ బీ రికార్డెడ్. ప్రాపర్గా రికార్డ్ చేయాలి. సింపుల్ ఇంగ్లీష్ వచ్చి సో ఇంకోసారి చెప్పేస్తున్నాను సార్, సింపుల్ సార్. విట్నెసెస్ ఉన్నారు కదా సార్, వాళ్ళు ఎవరైతే పరేడ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళతోటి అలానే ప్రిజనర్స్ తోటి దూరంగా పెట్టాలి, చాలా దూరంగా పెట్టాలి రైట్ సార్. మళ్ళీ ఎవరైతే విట్నెస్ వస్తున్నారో వాళ్ళని ప్రాపర్గా అడుగుతారు, బాబు నువ్వు అప్పుడేదైతే అన్నావో అది ఇప్పుడు కూడా చెప్తావా, అప్పుడేదో చెప్తున్నావో దాని మీద నిల్చో ఉంటావా రైట్. సెకండ్, ఏదైతే మార్క్స్ అప్పుడు చెప్పావో అదే మార్క్స్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ క్లారిటీగా చెప్పు అని చెప్తారు, చెప్పాల్సిందే రైట్ సార్. నెక్స్ట్, ప్రతి విట్నెస్కి ఒక ప్యూర్ని అటాచ్ చేసేస్తారు సార్, ఫెచ్ చేసేస్తారు రైట్ సార్. అలానే ఒక విట్నెస్ ఎవరైతే పరేడ్కి వెళ్తున్నారో, ఎవరైతే విట్నెస్ పరేడ్కి వెళ్ళలేదు దొంగ, వీళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ జరిగేవన్నీ ప్రాపర్గా ఒక ఆఫీసర్ గారు ప్రాపర్గా ప్రతి సర్కమ్స్టాన్స్ని ప్రతిదీ నోట్ చేస్తారు, ప్రాపర్గా రికార్డ్ చేసి పెడతారు. ఎస్పెషలీ ఇఫ్ ఎనీ అబ్జెక్షన్ రేస్డ్ మ్యాండేటరీ చేస్తారు రైట్ సార్. చలో లాస్ట్ రూల్ ఫర్ దిస్ క్లాస్ సార్. సార్ ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది క్లాస్, బట్ స్టిల్ సార్ దీస్ ఆల్ రూల్స్ ఆర్ ప్రాక్టికలీ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. సో కొంచెం టైం తీసుకుందాం సార్, నైట్ నాట్ రెడీ. ఐడెంటిఫికేషన్ పరేడ్ నుంచి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ నౌ. ఇందాకల ఐడెంటిఫికేషన్ పరేడ్, ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ రైట్ సార్. సార్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు సార్? ఐడెంటిఫికేషన్ పరేడ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఎక్కడ కండక్ట్ చేస్తారు సార్? ప్రాపర్గా కోర్టులో మెజిస్ట్రేట్ గారు కోర్టు ఉంటుంది కదా సార్, అక్కడ కండక్ట్ చేస్తారు సార్. అక్కడ ప్రాపర్టీస్ కూడా ప్రాపర్గా లాజ్ చేసి పెడతారు సార్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది అనుకుంటా.
ఐడెంటిఫికేషన్ పరేడ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ షెల్ బి హెల్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది మెజిస్ట్రేట్ వేర్ ద ప్రాపర్టీస్ ఆర్ లాచ్. ఎక్కడైతే ప్రాపర్టీస్ క్లారిటీగా పెడతారో అక్కడ మాత్రమే జరుగుతుంది సార్ క్లారిటీగా. కోర్ట్ ఆఫ్ ది మెజిస్ట్రేట్ ఎక్కడైతే ప్రాపర్టీస్ని క్లారిటీగా పెట్టేశారు అక్కడ జరుగుతుంది, రైట్ సార్. నెక్స్ట్ సార్, సార్ ప్రతి ప్రాపర్టీ ఉంది కదా సపరేట్ సపరేట్గా పుట్ ఆన్ చేసి చూపిస్తారు. సార్ ప్రాపర్టీ అంటే ఏం సార్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనుకోకండి సార్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ సార్, ఆబ్వియస్లీ యూ షుడ్ అండర్స్టాండ్ సార్. సో ప్రతి ప్రాపర్టీని డిఫరెంట్గా డిస్ప్లే చేస్తారు సార్, రైట్ సార్. డిస్ప్లే చేసినప్పుడు దాంతోపాటు ఇంకొక నాలుగైదు ఐటెంలు సిమిలర్గా ఉన్నాయి కల్పిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చాను సార్, నేను ఐడెంటిఫై చేయడానికి వచ్చాను, ఓకే. నేను వచ్చి నా వస్తువు కానీ నేను వేరేది పట్టుకుని వెళ్ళిపోతే కుదరదు కదా సార్. నేను ఐడెంటిఫై చేయాల్సింది ఏంది, నా ప్రాపర్టీని, రైట్ సార్, నాకు తెలిసిన ప్రాపర్టీని, నాకు సంబంధం అంటే నాకు అర్థమైన ప్రాపర్టీని, ఏదైతే నేను చూశానో ఏదైతే ఆ ప్రాపర్టీ నాకు తెలుసో ఆ ప్రాపర్టీని కదా నేను ఐడెంటిఫై చేయాలి. ఏ ప్రాపర్టీని పడితే ఆ ప్రాపర్టీని ఐడెంటిఫై చేయకూడదు కదా సార్. సో ప్రాపర్గా నాలుగైదు ఐటెంలు కలిపేసి ఒక ఐటెంని పెట్టేస్తారు సార్, ఈ ఐటెంని నేను ఐడెంటిఫై చేయగలగాలి, రైట్ సార్. సింపుల్ ఎంట్రీ లాజిక్. నెక్స్ట్ చూడండి, ఈచ్ ఐటమ్ ఆఫ్ ది ప్రాపర్టీ షెల్ బి పుట్ సపరేట్లీ, సపరేట్గా పెడతారు. సపరేట్గా అంటే ఒకటే ఐటెం పెట్టరు సార్, ఆ ఐటెంలో కొన్ని ఐటెంలు కల్పిస్తారంట, ఫోర్ ఆర్ ఫైవ్ ఐటమ్స్ సిమిలర్ ఐటమ్స్ కల్పిస్తారు, సిమిలర్ ఆబ్జెక్ట్స్ కల్పిస్తారు. సో అట్లీస్ట్ ఈ షుడ్ ఫైండ్ అ రైట్ ప్రాపర్టీ అనేది. రైట్ ప్రాపర్టీ అంటే యూ షుడ్ అండర్స్టాండ్ సార్, ప్రాపర్టీ ఈజ్ వెరీ ఈజీ టర్మినాలజీ సార్, విచ్ యూ షుడ్ అండర్స్టాండ్, రైట్ సార్. నేను దీనికి కూడా ఎలాబరేషన్ ఇవ్వలేను సార్, రైట్ సార్. నెక్స్ట్, బిఫోర్ కాలింగ్ అపాన్ ద విట్నెస్ టు ఐడెంటిఫై ద ప్రాపర్టీ హీ షెల్ బి ఆస్క్డ్ టు స్టేట్ ద ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ. విట్నెస్ షెల్ బి కాల్డ్ ఇన్ వన్ ఆఫ్టర్ ది అదర్ అండ్ ఆన్ లీవింగ్ షెల్ నాట్ అలౌడ్ టు కమ్యూనికేట్ విత్ ద విట్నెసెస్ నాట్ ఎట్ కాల్డ్ ఇన్. సింపుల్ సార్, ఇప్పుడు నేను నా ప్రాపర్టీ అని చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే నాకు తెలిసిన ప్రాపర్టీ అని చెప్తున్నాను, నేను చెప్పగలగాలి కదా ఇవి గుర్తులు ఉంటాయి అనేసి, ఇవి మార్క్స్ అని చెప్పగలగాలి కదా, చెప్పాలి, మ్యాండేటరీగా చెప్పాలి. చలో నాది అయిపోయింది, ఎవరిదైతే అవ్వలేదో వాళ్ళతో మళ్ళీ కమ్యూనికేట్ చేయకూడదు. సి వన్ విట్నెస్ షుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ ద అదర్ విట్నెసెస్, సింపుల్ లాజిక్. విట్నెస్ షెల్ బి కాల్డ్ ఇన్ వన్ ఆఫ్టర్ ది అదర్, ఒక పర్సన్ వెళ్ళిన తర్వాత ఇంకొక పర్సన్ వస్తాడు, ఆ ఒక్క పర్సన్ ఫస్ట్ అయిపోయినోడు ఉన్నాడు, సెకండ్ ఆర్తో వెళ్ళి కమ్యూనికేట్ చేయకూడదు మళ్ళీ, రైట్ సార్. అండ్ ఆన్ లీవింగ్ షెల్ నాట్ అలౌడ్ టు కమ్యూనికేట్ విత్ ద విట్నెసెస్ నాట్ ఎట్ కాల్డ్ ఇన్, సింపుల్ అండ్ లాజిక్. ఇప్పుడు వీడిని పిలిచారనుకోండి సార్, ఓకేనా, ఇది అయిపోయింది కదా, వెళ్ళిపోవాలి కదా, వీడు వెళ్ళి మళ్ళీ వీడితో వెళ్ళి మాట్లాడుతున్నాడు, రాంగ్ నో సార్, డోంట్ టాక్. సో సింపుల్ అండ్ లాజిక్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ వెరీ సింపుల్. ఎక్కడ జరుగుతుంది సార్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ అంటే, మెజిస్ట్రేట్ గారి కోర్టులో జరుగుతుంది క్లారిటీగా. ఎక్కడైతే ప్రాపర్టీస్ ఆల్రెడీ లాజ్ చేసి పెట్టారో అక్కడ జరుగుతుంది, రైట్ సార్. ప్రతి ఒక్క ప్రాపర్టీని సపరేట్గా పెడతారు, క్లారిటీగా పెడతారు. సపరేట్గా పెడతారంటే సింగిల్గా పెట్టరు, దీంతోపాటు కలిసిన నాలుగైదు వస్తువుల్ని సపరేట్ అంటే దీంతో సిమిలర్ వస్తువుల్ని నాలుగు పెడతారు ఇంకా. సో వీడు ఇదే ఫైండ్ అవుట్ చేయాలి, అప్పుడే అది వాడిది, సింపుల్ అండ్ లాజిక్, రైట్ సార్. నెక్స్ట్, తన ఆ ప్రాపర్టీతో రిలేటెడ్ ఏదైతే మార్క్స్ ఉన్నాయో అవి కూడా క్లారిటీగా చెప్పాలి ఆ పర్సన్, విట్నెస్ క్లారిటీగా చెప్పాలి. నెక్స్ట్, ఏదైతే విట్నెస్ తిని చెప్పేశాడో తిని వెళ్ళిపోవాలి, ఎవరిదైతే పెండింగ్ ఉందో వాళ్ళతో వెళ్ళి మళ్ళీ మాట్లాడకూడదు, నువ్వు వెళ్ళి లొల్లి చేయకు, సింపుల్ అండ్ క్లియర్ చేయకు. సో హోప్ యూ ఆర్ డన్ విత్ సార్. సో రూల్ నెంబర్ 31, 32, 33, 34, 35 యూఆర్ డన్ సార్, రైట్ సార్. లెట్ మీ షో యూ వన్ సార్. రూల్ నెంబర్ 31 రిక్విజిషన్ ఫర్ కన్ఫెషన్స్ వీఆర్ డన్ సార్. రూల్ నెంబర్ 32 కన్ఫెషన్స్ చాలా పొడుగుంది బట్ స్టిల్ వీఆర్ డన్ సార్. రూల్ నెంబర్ 33 డైయింగ్ డిక్లరేషన్ ఆల్సో వీఆర్ డన్ సార్. రూల్ నెంబర్ 33 ఇది కూడా ఓకే. రూల్ నెంబర్ 34 ఐడెంటిఫికేషన్ పరేడ్స్. రూల్ నెంబర్ 35 ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ. హోప్ యూఆర్ క్లియర్ విత్ దిస్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ క్లాస్ విత్ లాట్స్ ఆఫ్ జోష్ అండ్ ఎస్ వీ విల్ డూ దిస్, రైట్ సార్. బాయ్ సార్.